హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన పళ్ళకి సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది చూసేద్దాం. మన పళ్ళని నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మన నోట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా పొట్టలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో మన నోటిని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే చూడడానికి పళ్ళు అందంగా ఉంటాయి, అదేవిధంగా మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. డెంటల్ పరంగా ఒకరిలో చూసుకుంటే బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు బ్రష్ చేసినప్పుడు లేదనుకుంటే గట్టి గట్టి పదార్థాలు తినేటప్పుడు వాళ్ళ గమ్స్ నుంచి, చిగుళ్ళ నుంచి రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకరిలో చూసుకుంటే ఎల్లో టీత్ ప్రాబ్లం ఉంటుంది, అంటే జనరల్గా వైట్ కలర్లో వండుకుంటే వాళ్ళ పళ్ళు అనేవి గార పట్టేసి కొంచెం రంగు మారిన పళ్ళు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో తీసుకుంటే బ్యాడ్ బ్రీత్ అనేది ఉంటుంది, దుర్వాసన, అది వాళ్ళు బయట మాట్లాడాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమందిలో చూసుకుంటే సెన్సిటివిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు, అంటే వాళ్ళు చల్లని పదార్థాలు లేదా వేడి పదార్థాలు లేక తీయని పదార్థాలు తినాలనుకున్నప్పుడు ఒక జుమ్ అని లాగే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అన్నమాట, యాడ్స్లో చూసినట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్లో నెగ్లెక్ట్ చేసినట్టయితే అది సివియర్ ప్రాబ్లంగా తర్వాత మారుతుందన్నమాట. ఆ సివియర్ ప్రాబ్లం ఏంటంటే టూత్ డెకే లేదా క్యావిటీ, ఏదైనా మనం పిలుచుకోవచ్చు. అదే అండి, ఫైనల్గా మన పన్ను అనేది పుచ్చిపోయి నొప్పి అండ్ స్వెల్లింగ్ వాపు అనేది వస్తుంది. అప్పుడు ఇంకా ఆగలేం కదా, ఫైనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఇది ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ముందు చెప్పాను కదా, ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ఫైనల్గా క్యావిటీ ప్రాబ్లం వరకు కంటిన్యూ చేసుకోకుండా మనం ముందులోనే స్టాప్ చేసుకుంటే మనకి పళ్ళు పీకించేసి లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇలాంటివి చేయించుకోవాల్సిన అవసరం అయితే రాదండి. సో మనం ఈ క్యావిటీ ప్రాబ్లం వరకు వచ్చింది అనుకుంటే మీరు ఎవరైనా ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాక ఫైనల్గా క్యావిటీ ప్రాబ్లం వరకు చేరుతుంది అన్నమాట ప్రాబ్లం అనేది. సో మా పెద్దలు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా వచ్చిన తర్వాత కంటే రాకుండా మనం చూసుకుంటే చాలా బెటర్ అండి. సో మన పళ్ళని ఆరోగ్యంగా కాపాడుకోవడం కోసం ఏమేమి నియమాలు పాటించాలా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అవేంటంటే, ఫస్ట్ వన్, మన పళ్ళని డైలీ 2 సార్లు బ్రష్ అనేది చేసుకోవాలండి. పొద్దున్న లేవగానే అందరూ చేస్తారు, బట్ నైట్ పడుకునే ముందు, అంటే నైట్ 9:00 ఇలా డిన్నర్ చేసామనుకోండి, 9:30 ఇలా సెకండ్ టైం కూడా బ్రష్ చేసుకోండి. డిన్నర్కి బ్రషింగ్కి మధ్యలో ఒక 1/2 అవర్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇది కంపల్సరీగా చేయండి. ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలానూ చేయాలి, లేని వాళ్ళు కూడా చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి, మీరు ఎక్కువగా ఫైబర్ అండ్ సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ని తీసుకోండి, లైక్ స్ట్రాబెర్రీస్, క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ యాపిల్స్. ఇలా ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన పళ్ళకి మసాజ్ అనేది అయ్యి న్యాచురల్గా క్లీన్ అనేది జరుగుతుంది. సో మన పళ్ళు పైన ఉండే ఆ మార్కులు, మచ్చలు అనేవి కూడా ఆ న్యాచురల్ ఫ్రూట్స్ ద్వారా రిమూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు ఒక 3-4 మంత్స్కైనా మీ టూత్ బ్రష్ని చేంజ్ చేయండి. కంటిన్యూస్గా అదే బ్రష్ వాడడం అనేది అంత మంచిది కాదు. బ్రష్ని చేంజ్ చేసినప్పుడు మీరు, మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి, హార్డ్, సాఫ్ట్ అండ్ మీడియం. మస్ట్గా మీరు సాఫ్ట్ బ్రష్ని ఎంచుకోండి. సాఫ్ట్ బ్రష్ తీసుకోవడం ఏమవుతుందంటే మన పళ్ళు పైన ఉండే ఎనామెల్ అనే లేయర్ దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. హార్డ్ బ్రష్ యూజ్ చేయడం వల్ల లేయర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సాఫ్ట్ బ్రష్ని ప్రిఫర్ చేయండి. అదేవిధంగా బ్రష్ చేసినప్పుడు సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయండి. ఎలా పడితే అలా ఇలా ఇలా చేయడం వల్ల మనకి బ్లీడింగ్ గమ్స్, బ్లడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం అలా కాకుండా చాలా జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో చేయాలి బ్రష్ చేయడం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఆయిల్ పుల్లింగ్. నేను ఆల్రెడీ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి అని చెప్పి వీడియో చేస్తున్నానండి. నిజంగా చాలా బాగా, మీరు క్యావిటీ స్టేజ్ వరకు వెళ్ళినప్పటికీ మీరు ఆయిల్ పుల్లింగ్ కానీ అలవాటు చేసుకున్నట్టయితే మనం క్యూర్ చేయడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది. ఒక 3-4 డేస్ చేసాము ఏమీ రిజల్ట్ లేదనుకోవద్దండి. నిజంగా అది ఒక ఏదైనా మనం ఒకటి ఫాలో అవుతున్నాం అన్నప్పుడు అది మన బాడీకి అలవాటు అయిపోవాలి. దానివల్ల మనకి అప్పుడు బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగా అవనివ్వండి, ఏదైనా కూడా మనకి అలవాటు చేసుకోవాలి ఆ పద్ధతి అనేది.
సో కంటిన్యూస్గా చేసినట్టయితే మనకి నిజంగా చాలా బాగా పనికొస్తుంది ఆయిల్ పుల్లింగ్ అనేది. మీకు ఎలా చేయాలో తెలియకపోతే నా వీడియో చూడండి. కొంతమంది పళ్ళులో సందులో ఉండే ఆహార పదార్థాన్ని తీయడం కోసం టూత్ పిక్స్ అని, పుల్లలు, చీపురు పుల్లలని ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. సో అది అస్సలు మంచిది కాదండి. జనరల్ ఒక థ్రెడ్ని తీసుకొని పళ్ళు సందుల మధ్యలో ఇలా పెట్టి తీసినట్టయితే చాలా బాగా వచ్చేస్తాయి. పుల్లలు పడ్డం వల్ల ఏమవుతుందంటే అది రాకపోగా అక్కడ ఇలా ఇలా గుచ్చేయడం వల్ల బ్లడ్ అనేది వచ్చేసి పళ్ళు పైన అది అలా స్టిక్ అయిపోతుంది ఆ బ్లడ్ అనేది. సో మీరు ఒక థ్రెడ్ని తీసుకోండి, తీసి ఒకసారి ట్రై చేయండి. నాకు నిజంగా ఇది చాలా బాగా అలవాటు, చాలా బాగుంటుంది కూడా. నాకేం లేనప్పుడు ఒక హెయిర్ తీసి దాన్ని కూడా చేస్తాను, హెయిర్తో కూడా చేస్తూ ఉంటాను అన్నమాట థ్రెడ్ అవైలబుల్లో లేనప్పుడు. అలా చేయడం వల్ల మనకి పుల్లతో గుచ్చిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయన్నమాట. దీన్ని మెడికల్ టర్మ్లో ఫ్లాజింగ్ అంటారన్నమాట. నిజంగా ఇది ఇలాగా ఈ పళ్ళు మధ్యలో ఉండిపోయే ఆహార పదార్థాన్ని తీయడం కోసం మీరు ఇకపై థ్రెడ్ని యూజ్ చేయండి. నెక్స్ట్ మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే పెద్దవాళ్ళలో ఎలానూ టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా కాకుండా చిన్నపిల్లల్లో కూడా. చిన్నపిల్లలు అంటే చాక్లెట్స్ తినే వయసు పిల్లలు కాదు, పాలు తాగే వాళ్ళ వయసు పిల్లల్లో కూడా మనం టీత్ పైన మచ్చలు అనేవి చూస్తూ ఉంటాం. అది దానికి కారణం మదర్ మిల్క్లో స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వాళ్ళు పాలు తాగేస్తారు పడుకుని పోతారు, పాలు తాగేస్తారు పడుకుని పోతారు. మనం సరైన కేర్ అనేది తీసుకో. మా పాప పళ్ళ మీద కూడా అవి ఫామ్ అయ్యాయి, ఏంటా అనేది నేను చాలా భయపడి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాను. మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. డాక్టర్ గారు అన్నారు, లేదమ్మా ఇదేం కాదు, ఇంక్రీజ్ ఏం అవ్వట్లేదు కదా, ఈ పళ్ళు ఎలానో ఊడిపోయి మళ్ళీ కొత్త వస్తాయి కదా, సో వరి ఏం అవ్వద్దు అని చెప్పారు అనమాట. సో మీరు ఇకపై ఏం చేస్తారు అంటే మీ పిల్లలకి పాలు పెట్టిన వెంటనే ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్లో ముంచి వాళ్ళ పళ్ళని క్లీన్ చేయండి. నిజంగా అండి, లేకపోతే ఆ స్వీట్నెస్ అనేది మన పళ్ళు మీద ఉండే బ్యాక్టీరియాకి మహా ఇష్టం. సో అవి అలా ఫామ్ అయ్యి అలాగా క్యావిటీ కింద ఒక రకమైన కలర్ చేంజ్ అనేది చూస్తూ ఉంటాం. మీరు కూడా ఎవరైనా అలా ఉండుంటే వర్రీ ఏం అవ్వద్దండి. సో నేను చెప్పినట్టు చేయండి, ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్లో ముంచి క్లీన్ చేయండి, వాళ్ళు పడుకుని పోతారు. అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏమైనా తిన్న వెంటనే పుక్కలించి ఊయమని చెప్పండి. ఏ ఆహార పదార్థం తిన్న వెంటనైనా కూడా మన నోటిని నీట్గా శుభ్రం చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ట్రిక్ యాసిడ్ అనేది మన పళ్ళు మీద ఉండే గారం తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో పళ్ళు మీద ఒక యెల్లో టీత్ కానివ్వండి, లేకపోతే ఒక గార పట్టేసిన పళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెమన్ అండ్ సాల్ట్ ఈ రెండింటిని కట్ చేసి ఒక జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా, ఒక 2 స్పూన్స్లా. అది డైలీ 2 టైమ్స్ మీరు బ్రష్ చేయండి. ఏ రోజు జ్యూస్ ఆ రోజే ప్రిపేర్ చేసుకోండి. సో మన బ్రష్ని అందులో ముంచి లిక్విడ్లో మన పళ్ళు మీద రుద్దుకోవడం వల్ల మన పళ్ళు మీద పట్టున్న గార అండ్ మన టీత్ కలర్ అనేది కూడా చేంజ్ అయ్యి వైట్ కలర్లోకి వస్తాయన్నమాట. అదేవిధంగా కొంతమందికి కాల్షియం లోపం వల్ల పళ్ళు అనేది ముక్కు ముక్కలుగా ఊడొచ్చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా అది వచ్చిన అది ఏమవుతుంది, మనం తినే ఆహారం అందులోకి పోయి ఆ నెక్స్ట్ నొప్పి అనేది రావడం ఇలా జరుగుతుంది. సో మీరు కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకున్నట్టయితే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, కర్డ్, మీకు ఇష్టమైతే చీజ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వుల్లో అండి, నువ్వుల్లో చాలా మంచి కాల్షియం ఉంటుంది. సో డైలీ ఒక పిడుకుడు నువ్వులను తినండి. మన కాల్షియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మన ఎనామిల్ లేయర్ అనేది ఉంటుంది కదా పైన లేయర్, సో అది స్ట్రాంగ్గా ఉండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటుంది అన్నమాట. ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మీరు ఎక్కువగా స్వీట్స్ని, అదేవిధంగా కూల్ డ్రింక్స్, టీ, కాఫీ ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. అవి తీసుకోవడం వల్ల ఇంకొంచెం మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఆల్రెడీ ఉంది కదా, ఆ స్వీట్నెస్ వల్ల ఇంకొంచెం యాక్టివ్ అయ్యి చాలా త్వరగా మన పళ్ళు పావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే కొంచెం ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళు కూల్ డ్రింక్స్ అని, ఈ స్వీట్నర్ అని, ఇలాంటి స్వీట్ ఎందులో అయితే ఉంటుందో అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కొంతమందికి ఆల్కహాల్ కానివ్వండి, నెక్స్ట్ స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మన పళ్ళు లేదా ఆరోగ్యం ఏదైనా కానివ్వండి త్వరగా పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో మీరు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు దయచేసి మానుకోవడానికి ప్రయత్నించండి. ఇది నా సజెషన్ అనుకోండి. అంతవరకు మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే మన నోటిని నీట్గా క్లీన్ చేసుకోవడం మంచిదండి. అదే పుక్కలించి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి బ్రష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువసార్లు బ్రష్ చేసినా కూడా మన పైన ఉండే ఎనమిల్ లేయర్ అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా
మీరు బ్రష్ చేసినప్పుడు లోపల బయట అండ్ రెండు వైపులా చేయాలండి. ఒక పైన చాలామంది చేస్తూ ఉంటారు, అలా కాకుండా లోపల భాగాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రష్ చేయడం అనేది 2-3 మినిట్స్కి మించి ఉండకూడదండి. పొద్దున్న లెగుస్తారు, కళ్ళు కూడా తెరవకుండా అలా పావుతూ ఉంటారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక 2 నిమిషాల్లో మొత్తం మనం కవర్ అయ్యేలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ని ఫాలో చేస్తూ ఉన్నట్టయితే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే చాలా వరకు కంట్రోల్ వస్తుందండి. లేని వాళ్ళైతే ఇంకా చక్కగా మరి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా రాదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ విలువైన సజెషన్స్ని నాతో పంచుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద కావాలి అనేది నాతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.